అట్టడుగు వర్గాలకు అధికారం, సామాజిక తెలంగాణ మిలియన్ మార్చ్ పూర్తి అని తేల్చి చెప్పేసిన తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున కెరటాల్లో ఎగిసినటువంటి తెలంగాణ మార్చ్కు, మిలియన్ మార్చ్కు, సకల జనుల సమ్మెకు సర్వం ధారపూసినటువంటి సబ్బండ వర్ణాలు ఎవరైతే ఉన్నారో వారు అధికారంలో భాగస్వామ్యం కావాలి. వారికే ఈ రాష్ట్రంలో అధికారంలో కొనసాగే హక్కు ఉందని చెప్పేసి ఒక ప్రచారాన్ని, ఒక లక్ష్యాన్ని తెలంగాణ ప్రజల ముందు పెట్టినందుకు. తెలంగాణ ఉద్యమంలో సామాజిక శక్తులు, వామపక్షాలు అందరూ కలిసి విజయవంతం చేసినటువంటి మిలియన్ మార్చిలో జరిగిన విషయాలు అన్నిటినీ ఒక్కొక్కటిగా ఇంటి పార్టీ అధ్యక్షులు తెలియజేయడంతో సామాజిక తెలంగాణకు మంచి మద్దతును కూడగట్టినట్టు అయింది. దాని ఫలితమే మిలియన్ మార్చ్ పూర్తి సభా కమిటీ డాక్టర్ చెరుకు సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముగ్దాన్ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ అకాడమీ మీటింగ్ లో తెలంగాణ ఉద్యమం గురించి చెరుకు సుధాకర్ చెప్పడం జరిగింది. తరతరాలుగా అధికారం రానటువంటి బడుగులు, బహుజనులు, ఉద్యమకారులు ప్రపంచానికి తమ ఆక్రోశాన్ని తెలియచెప్పే దశలో తెలంగాణ ఉద్యమకారుల ఆగ్రహాన్ని విగ్రహాల ద్వారా మిలియన్ మార్చ్ లో చూపించారని, ధ్వంసమైన విగ్రహాలు తెలంగాణతో అస్తిత్వం కావని, ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలు మీవి, శివాలు మావి అనే నినాదంతో ఉద్యమం సాగిందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఎదురైనా ఉద్యమం ఆపలేదని, ఈ ఉద్యమంలో పార్టీ వ్యక్తుల కన్నా సాధారణమైనటువంటి మట్టి మనుషుల పాత్రే గొప్పదని కొనియాడారు. అలాగే అన్ని పార్టీలు కూడా ఉద్యమంలో పాల్గొని వారి మద్దతును ఇచ్చాయని చెప్పడం జరిగింది. బషీర్బాగ్ లో జరగబోయే మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభలో పెద్ద ఎత్తున కవులు, కళాకారులు, ఉద్యమకారులు పాల్గొనాలని తెలంగాణ ప్రజలకు సూచించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో మిలియన్ మార్చ్ ఉద్యమం చేసిన బాధితులకు సన్మానం చేసి వారిని గౌరవిస్తామని ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ చెప్పడం జరిగింది.